మిత్రులారా, ఇప్పటికే చాలా కాశీమన్న నేను గద్దరన్నతో చాలా కాలం పయనించాం. గద్దరన్నతోటి ఈ ప్రపంచంలో ఎవరిని కూడా పోల్చలేము. గద్దరన్న ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా ఎదిగాడు. గద్దరన్న లాగా చాలా మందికి అద్భుతమైన గొంతు ఉండొచ్చు, గద్దరన్న లాగా అద్భుతంగా నాట్యం చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు, గద్దరన్న లాగా అద్భుతంగా నాట్యం చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ప్రపంచంలో గద్దరన్న లాగా పేద ప్రజల కోసం తూటాలు మోసి చివరి జీవితం వరకు కూడా నిబద్ధతతో బతికిన కవి కళాకారుడి ప్రపంచంలో ఎవరు లేరు అనే విషయాన్ని సందర్భంగా చెప్తున్నారు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గద్దరన్న ప్రభావం నా మీద చాలా ఉండేది. నా కుటుంబంలో నేను ఒక్కనే చదువుకోవాలని మా నాన్న కలలు కన్నాడు. బడికి వెళ్ళాను, బడికి వెళ్ళిన మరుక్షణమే పాట స్టార్ట్ అయింది. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం. ఆ పాట విన్న తర్వాత పుస్తకాలు పక్కన పడేశాను. మరి మళ్ళా ఒక వారం రోజులు కాటమే మళ్ళా ఒక పాట స్టార్ట్ అయింది. తిరుమల్లే చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ చిన్న ఇలా ఒక ప్రవాహం లాగా కలిసాం మేము. గద్దరన్న కాడికి నేను పాటలు దగ్గర పెట్టుకొని వచ్చేవాడిని. గద్దరన్న కాడికి పోయిన తర్వాత ఆయన పాట వినిపించేవాడు. ఎమ్మటే నా పాటను జేబులో పెట్టుకుని ఆయన వినిపించకుండా వచ్చేవాడిని నేను. అంత అద్భుతమైన కవిత్వం రాసిన గద్దరన్న నా మీద చాలా ప్రభావాన్ని వేశాడు. అలా వస్తూ ఆయన చీపుల మీద రాస్తే నేను పిల్లల మీద రాశాను. అట్లా ఆయన నేను కలిసి జీవించాం. ఎవరో ఈ బిడ్డలు దగ్గరుండి గుండె కత్తుకొని రాయించుకున్నాడు. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలో ఎవరో ఈ పిల్లలు వాళ్ళ నడుముల్లో తూటాల దండలు వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు ఎవరో ఈ బిడ్డలు. ఎంత అద్భుతమైన పాటలు. మట్టి బిడ్డలతో పెట్టిన గోడలు భూన పెంకతో అల్లిన గుడిసెలు పల్లెకు నడుమ పోలీసు టానలు పొగరు పట్టిన దొరల గడిలో మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో. అలాంటి పాటలు. పూలందేవి చచ్చిపోవటమే, ఇద్దరం ఒక్కనే ఉన్నాం. అన్నా నీలాగా నా కసి బాగా వస్తుంది, ఏం చేయాలంటే రాసుకోమన్నాడు. అరే చెల్లెని కొందారాలు ఓ పూలందేవి తల్లిని కొందారాలు పూటకొగతలేని ఇంట్లో పుట్టినవు పుట్టెడు కష్టాలు అనుభవించినవు అసేవసేన మాటలు పడ్డవు లంజాలవ కాబూతులు తిన్నావు పులిలాది ఉప్పంజ విసిరినవు పూలందేవిగా అవతరించినవు చెల్లేరి కొందారాలు. ఇలాంటి పాటలు. గద్దరన్న ఎక్కడికి పోతే మా కంపెనీ సింగరేణి కాడికి వచ్చాడు. అన్న పాట పాడవంటే సమ్మెమర జన్మ కురన్న ఇక్కడ ఆయన గొంతు
నిన్ను జైల్లో పెట్టినారు నీకు నాకు తేడాలే పోలీస్ వాళ్ళల్లో ఒకటి బాగా జైల్లో వేస్తే అరే జంగు సైరను తిరో జైళ్లలో మాయన్నలు జంగుకు సై అన్నరు జైళ్లలో మాయన్నలు పేరుకు మటన్ కూర మసాల వాసన తప్ప మటన్ ముక్క కానరాదు మాకు మటన్ కావాలన్నారు జైళ్లలో మాయన్నలు నేను దగ్గరన్న నేను తెలంగాణ ఉద్యమంలో మనుగోరు నుంచి భూపాలపల్లి వరకు యాత్ర చేసేటప్పుడు డీజీపీ కాడికి వెళ్ళాను ఆయన అన్నాడు ఈడు చాలా ప్రమాదకారి అని అన్నాడు ఎందుకు సార్ అని అన్నాడు సెంటర్ లో ఈయన పాట పడుతుంటే 50 మంది పోలీసులను పంపితే పోయినోడు పోయినట్టు చేతులు కట్టుకొని నిలబడతాడు కానీ ఒక్కడు కూడా అరెస్టు చేసి తీసుకురాలేదు ఈయన అంత ప్రమాదకరమైంది ఈయన పాట అని చెప్పాడు ఆయన అలాంటి ఒక గొప్ప విప్లవోద్యమాన్ని దండకారణ్యాన్ని మొత్తం కూడా మనకు పరిచయం చేసిన మహానుభావుడు అలాంటి గద్దరన్న మధ్యలో ఎర్ర జెండాకు బ్లూ జెండా వచ్చింది జగోరే జాగో అంబేద్కర్ జగత్ జన నేత అంబేద్కర్ అని నేను ఎప్పుడైతే పాట రాశానో గద్దరన్న ఈ క్యాసెట్ ఆవిష్కరణకు నువ్వు రావాలి అని అన్నాను వస్తాను అన్నా ఎలా వస్తావు అని నేను అడిగితే ఎప్పుడు వచ్చినట్టే వస్తానన్నాడు రావద్దు ఇది అంబేద్కర్ మీటింగ్ నువ్వు సూటు బూటు వేసుకొని టై కట్టుకొని రమ్మన్నాడు మొట్టమొదటిసారిగా ఆయన డ్రెస్ లేకుండా టై కట్టుకొని సూటు బూటు వేసుకొచ్చిన మహానుభావుడు ఆయన ఆ తెల్లారి నుంచే బాబాసాహెబ్ ప్రభావానికి గద్దరన్న ఎర్ర జెండాలో బ్లూ జెండా అక్కడ జాయిన్ అయింది అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆయన చదివిన తర్వాత ఆయన బుద్ధం శరణం గచ్చామి అని ఓ బౌద్ధ ఫాతని ఆయన దగ్గర పెట్టుకొని ప్రపంచమంతా తిరిగాడు గద్దరన్న తన జీవితంలో కళాకారులు చాలా మంది ఉన్నారు ఇక్కడ గద్దరన్న ఆశయాలు బతికుండాలంటే గద్దరన్న లాగా జీవించాలంటే గద్దరన్న తన జీవితంలో ఏ రోజు కూడా చిన్న అబద్ధం ఆడలేదు గద్దరన్న తన జీవితంలో ఏ రోజు కూడా మందు ముట్టుకోలేదు గద్దరన్న తన జీవితంలో ఏ రోజు కూడా ఆడపిల్లల యొక్క అసభ్యంగా ప్రవర్తించలేదు గద్దర తన జీవితంలో తన మార్గంలో కుటుంబాన్ని ఇల్లు వదిలి పనిచేశాడు చివరికి ఆయన నేను డిస్కస్ చేసేటప్పుడు గద్దర నాను బుద్ధం శరణం గచ్చామన్నావు బౌద్ధులు చాలా నిబద్ధత గల వాళ్ళు చాలా ధైర్యం ఉంటది బలం ఉంటది కానీ అవతలి వారిని కొట్టరు బౌద్ధులు చాలా నిబద్ధత గల వాళ్ళు అవతలి వారిని తిట్టరు అందువల్లనే బౌద్ధం ఈ దేశంలో లేకుండా పోయిందని గురిజాడప్పారావు ఏ రోజో చెప్పాడు కాబట్టి ఇప్పుడు కూడా బౌద్ధం అలానే ఉంటదా అంటే గద్దరన్న చెప్పాడు కాలగమనముగా బౌద్ధం కూడా మారాలి ఆ రోజు బుద్ధం శరణం గచ్చామి అన్నాము ఈ రోజు యుద్ధం శరణం గచ్చామి అని అనుకుంటున్నాను గడియలు అలానే ఉన్నాయి భూములు అలానే ఉన్నాయి దొరలు అలానే ఉన్నారు విప్లవోద్యమం తిరిగి రావాల్సిన అవసరం ఉంది అది బ్యాలెట్ ద్వారా వస్తుందా బుల్లెట్ ద్వారా వస్తుందా తంతె దొరగడు దిగబోతాడా సంపితే దొరగడు అది మీరు తెలుసుకోవాల్సిన విషయం నరసింహరావు లాంటి మహానుభావుడు ఆ రోజు దొర కుటుంబంలో పుట్టాడు గద్దరన్న వీధుల్లో పాడుతుంటే ఆ పొల్లవాడిని తీసుకొచ్చి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా ఎండి తిరక పరిచయం చేశాడు భద్రం కొడుకో నా కొడుకో కొమ్మర గూడంజన్న రాసిన పాట ఆయన తోటి పాడిచ్చాడు బండి వెనుక బండి కట్టి 16 పనులు కట్టి అని బండి యాదగిరి రాసిన పాటకు అస్సలు సిసలైన దొరలకు వ్యతిరేకంగా పోరాడవలసిన గద్దర్ని వెండి తెర మీద చూపెట్టిన మహానుభావుడు నరసింహరావు గారు అలాంటి మహానుభావుల కలయికతోటి ఆ ప్రేమతోటి ఆయన చివరిదాకా ఉన్నాడు గద్దర్ని పాతి పెట్టేటప్పుడు ఒక పక్క నీల్ సలాం మోగుతుంది ఇంకో పక్క లాల్ సలాం మోగుతుంది ఇంకో పక్క జయభీమ్ నినాదాలు మోగుతున్నాయి గద్దరన్న కోరుకున్నది అదే నీల్ సలాం అన్నాడు లాల్ సలాం అన్నాడు అందరూ కలిసి రావాలి అని చెప్పాడు గద్దరన్నను తుపాకులు సెల్యూట్ చేస్తున్నప్పుడు చాలా మంది ఇదేం పద్ధతి ఒక విప్లవకారుడికి ఇలా చేస్తారా అని అన్నారు గద్దరన్న అప్పటికే చనిపోయాడు ఆయన బొంద మీద తుపాకులు పోల్తాయా ఏం పెళ్తాయో ఆయనకు తెలియదు భగత్ సింగ్ చచ్చిపోయేటప్పుడు బ్రిటిష్ వాడు ఒక మాట అన్నాడు ఇంకా క్షణంలో నా కాళ్ళ కాడని తల ఉంటది అని చెప్పాడు బ్రిటిష్ వాడు ఉరిదీశారు తీయగానే భగత్ సింగ్ పైకి లేచాడు
బ్రిటిష్ వాడి కాళ్ళ కాడ, బ్రిటిష్ వాడి హెడ్ కాడ, తల కాడ భగత్ సింగ్ కాళ్ళు ఉన్నాయి. ఏ తూటాలైతే మట్టు పెట్టాలని చూశారో గద్దర్ అన్నని, అదే తూటాలు సెల్యూట్ చేస్తూ వెళ్లిపోయాడు గద్దర్ అన్న దగ్గర. కాబట్టి గద్దరన్న ఈ యుద్ధం అసమానతలు పోయేంత వరకు, కులం నిర్మూలించబడే వరకు, ఓ సుందర సుషేంద్ర నందనవనం లాంటి నవ భారతం నిర్మించే వరకు గద్దరన్న పొడిసే పొగుద్దులాగా ఉంటాడు. అలా మనం అందరం ఉండాలని, గద్దరన్న లాగా ఆడుదామా, గద్దరన్న లాగా పాడుదామా, గద్దరన్న లాగా జీవిత కాలం ప్రజల కొరకు పోరుదామా, గద్దరన్న లాగా ఆడుదామా.